దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును నడిపింతును ఓదార్చుదును. ఈ వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన ప్రభులు వారు మనకిస్తున్న వాగ్దానం ఎంత అద్భుతంగా ఉందో చూచారా? మన ప్రభులు వారు మన ప్రవర్తన చూచారంట. మన ప్రవర్తన గమనించారు ఆయన, నచ్చింది ఆయనకి, మెచ్చాడు ఆయన. అంటున్నారు, నేను వారిని స్వస్థపరచుదును. మీరేమైనా బలహీనతలో ఉన్నారా? గత కొద్ది కాలంగా బలహీనతతో బాధపడుతూ ఈ బలహీనతను తగ్గించయ్యా, నిన్ను ఇష్టురాలిగా జీవిస్తాను, నిన్ను ఇష్టమైనట్లుగా జీవిస్తాను అని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నారా? అయితే ప్రభు చెప్తున్నారు, నేను మీ ప్రవర్తన చూచా, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. హిజ్కియాతో ప్రభు మాట్లాడుతూ, హిజ్కియాకు ఇంకొక 15 రోజుల్లో నువ్వు చనిపోతున్నావంటే, హిజ్కియా ప్రభు వైపుకు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ఒక ప్రార్థన చేస్తాడు. నా ప్రవర్తన ఒక్కసారి గమనించాయా, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా ప్రవర్తించాను, యథార్థ హృదయంలో నేను ఎలా ప్రవర్తించాను, నీకు మెచ్చేటట్లుగా నేను ఎలా ప్రవర్తించాను, దయచేసి ఒక్కసారి నా ప్రవర్తన గమనించి నాకు మరలా తీర్పు తీర్చాయా అని అడుగుతాడు. అందుకు దేవుడు గమనించి అంటాడు, హిజ్కియా నీ ప్రార్థన నేను ఆలకించానయ్యా, నేను నిన్ను స్వస్థపరుస్తానయ్యా, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఈ రోజున హిజ్కియాకు స్వస్థత ఇచ్చిన ఆ దేవుడే మనకు కూడా స్వస్థత ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే మన ప్రవర్తనను ఆయన బాగుగా గమనించాడు. స్వస్థపరచటమే కాదు, మనల్ని నడిపిస్తానంటున్నాడు. చేయబట్టి ఆయన నడిపిస్తే మనం వెళ్ళే ప్రతి చోట మనకి విజయమే కదా. ఆయన మనతో కూడా నడిస్తే, ఆయన నడిపిస్తే నిజంగా మన కష్టాలన్నీ తీరిపోతాయి. మనం ఎటు వెళ్ళినా అటు మార్గాలు సుఖమయమవుతాయి. వెళ్ళిన చోటెల్లా విజయం పొందుతాం, హస్తముంచిన చోటెల్లా దీవించబడతాం, పాదం పెట్టిన చోటెల్లా దీవించబడతాం. మనకి ఎదురు ఎలాంటి పరిస్థితులు ఉన్నవన్నీ చక్కవిస్తాడు. ఇజ్రాయేలుని 40 సంవత్సరాలు నడిపించింది ఆయనే కదా. సముద్రం చీలిపోయింది వారి ముందు, యొర్దాను నది ఆగిపోయింది వారి ముందు. వెళుతూ ఉండగా దాహం అంటే రాతి బండలో నుండి నీరు వచ్చింది. భయంకరమైన శత్రువులు మీద దాడి చేస్తే, వారు భయంకరమైన శత్రువులే, వీళ్ళకి అసలు యుద్ధం చేత కాదు, కానీ ఆ శత్రువులందరిపైన దేవుడు విజయం ఇస్తూ నడిపించాడు. దేవుడు నడిపిస్తే అద్భుతంగా ఉంటుంది. మన పోషణ విషయంలో భయం ఉండదు, మన దప్పిక విషయం భయం ఉండదు, మన కాపుదల విషయంలో భయం ఉండదు. ఆయన అంటున్నాడు, నేను చూచాను మీ ప్రవర్తన, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, దుఃఖించు వారిని ఓదారుస్తాను అంటున్నాడు. ఎప్పుడైనా మనకి దుఃఖం కలిగే పరిస్థితులు వస్తాయి. కష్టం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, కొన్ని అపజయాలు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. దుఃఖిస్తున్న ఆ సమయంలో ఆయనే మనల్ని ఓదారుస్తాడు. మనుషులు ఓదార్పు జస్ట్ కన్నీళ్లు తుడుస్తారు తప్ప వారు నిజంగా కష్టం తీర్చలేరు. కానీ దేవుని ఓదార్పు ఏంటో చెప్పన ఆ కష్టం తొలగించేస్తాడు. మార్తా మరియలు ఇంటికి వెళ్ళారు ఏసయ్య. వాళ్ళు బహు దుఃఖపడుతూ ఉన్న సమయంలో వారిని చూచి ఆయన ఏమన్నాడు చెప్పను, అమ్మ ఎడవకండి, సమాధిని తీసుకువెళ్ళండి. సమాధిని తీసుకువెళ్ళారు, సమాధి రాయి తీశారు. వారి దుఃఖం చూచాడు ఆయన. లాజరు బయటికి రా అన్నాడు. 4 రోజుల క్రితం పాతి పెట్టబడిన లాజరు బయటకు వచ్చేశాడు. వారి దుఃఖం అప్పటికప్పుడు ఆనందంగా మార్చాడు. అంటే దేవుడు ఓదారిస్తే ఇలా ఉంటుంది. నాయన విధవరాలకి, అమ్మ ఏడవబాకమ్మ, ఆయన కనికరపడి అమ్మ ఏడవబాకమ్మ అన్నాడు. పాడిని దించను రా అన్నాడు. పాడిని ముట్టుకున్నా లేరా అన్నాడా, లేచి కూర్చున్నాడు. అప్పటికప్పుడు ఆమె దుఃఖం ఆనందంగా మారిపోయింది. దేవుని ఓదార్పు ఇలా ఉంటుంది. మనుషుల ఓదార్పు మన దుఃఖాన్ని తొలగించలేదు, మన బాధను తీలేదు. మాటల ఓదార్పే, కానీ దేవుడు మాత్రం నిజమైన ఓదార్పు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను మీ ప్రవర్తన చూచాను, మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను, మిమ్మల్ని నేను చేయబట్టి నడిపిస్తాను, మిమ్మల్ని నేను ఓదారుస్తాను.
ఎంత అద్భుతమైన మాట అండి. ఈ రోజున ఈ మూడు మనందరి జీవితములో జరుగునుగాక. ఈ మూడు జరగాలంటే ఆయన సన్నిధిలో మన ప్రవర్తన సరైనదిగా ఉందా, ఆయనకి ఎక్కడైనా మనం కష్టం కలిగించేటట్లుగా ఆయన బాధపడేటట్టు ఎక్కడైనా ప్రవర్తిస్తున్నామా, దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైన రీతిలో ఆయనకి ఏమి ఇష్టం ఉండవో అవి మానేసేద్దాం, ఎలా ఉంటే ప్రభువుకి నచ్చిద్దో అలా ఉందాం. దావీదుని గురించి ప్రభు అంటాడు, కనుగొన్నా నాకు ఇష్టమైన మనిషిని నేను కనుగొన్నా, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నాకు ఇష్టమైన మనిషి. దేవుడు దావీదును మెచ్చుకుంటూ అతని గొర్రెల కాపరిగా ఉన్న స్థితిని మార్చి ఇజ్రాయేలీయుల పైన అధిపతిగా చేశాడు. ఎన్నో విషయాల్లో దేవుడు దావీదును కాపాడాడు, దావీదును చూచాడు, దావీదు ప్రవర్తన చూచాడు, దావీదును హెచ్చించాడు, దావీదును నడిపించాడు, దావీదును కాపాడాడు, దావీదును ఓదార్చాడు, ఎన్నో చేశాడు. ఈ రోజున మనల్ని మన ప్రవర్తన గమనిస్తున్నాడు, గమనిస్తున్న దేవుని ముందు మన ప్రవర్తన సరైనదిగా ఉందా లేదా చూసుకుందాం. ఆయన మనల్ని ఓదారుస్తానంటున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తానంటున్నాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు. ఈ మూడు మన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో, మా అందరి జీవితంలో దయచేసి నెరవేర్చండి. ఒకవేళ ఇప్పటి వరకు మా ప్రవర్తన విషయంలో ఎక్కడైనా దోషం ఉంటే క్షమించండి అయ్యా, క్షమించండి. మీరు దోషాలను కనిపెట్టి చూస్తే మీ ముందు ఎవరు నిలవగలరయ్యా? ఆయనను జనులు నీ అందు భయభక్తులు నిలిపినట్లు నీ యొక్క క్షమాపణ ఉంది కదయ్యా. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి. ఇక నుండి నీకు ఇష్టమైనట్లుగా మేము ప్రవర్తిస్తాం. దయచేసి మమ్మల్ని స్వస్థపరచండి, దయచేసి మమ్మల్ని చేపట్టి నడిపించండి, దయచేసి మమ్మల్ని ఓదార్చండి. మా ఆపద్ బాంధవుడా, మా ప్రాణ స్నేహితుడా, మా విమోచకుడా, దయచేసి మేము ఇక నుండి నీకు ఇష్టంగా ప్రవర్తిస్తాం. మమ్మల్ని అందరినీ మీరు ఆదరించి స్వస్థపరిచి ఓదార్చి నడిపించి కృప చూపించమని, ఈ ప్రార్థన వింటున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించమని, కొద్ది మనలు నసుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు, ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.